టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ఉదిగిరి మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నుంచి బయటకు రావాలని నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో ప్రాచీన శివక్షేత్రమైన ఘటిక సిద్దేశ్వర ఆలయంలో బొలినేని చంచలబాబు టీడీపీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొలినేని రామారావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదన్నారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అన్యాయంగా కేసులో ఇరికించారని చెప్పారు. ప్రపంచ దేశాలు చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్మన్ చంచలబాబు యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు కోర్టులో పూర్తి సంపూర్ణ న్యాయం జరగాలని ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని తిరిగి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, గాజులపల్లి చంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, నేలటూరి జాషువా, వెంకటేశ్వర్లు, పెద్ద గౌస్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిద్దేశ్వరంలో శివాలయంలో చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఇక్కడికి వచ్చి పూజలు చేయించడం జరిగింది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా ఎంతో మేలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు లేకుండా, ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా, ప్రూఫ్ లేకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా అధికారం ఉందని చెప్పేసి ఒక గజ దొంగ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినందుకు దాదాపుగా ఆయన్ని జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా ఉదయగిరి నియోజకవర్గం కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా, దేశం ప్రపంచం అన్ని దేశాల్లో కూడా దాదాపుగా 100 దేశాల్లో ఆయన కోసం పూజలు, నిరాహార దీక్షలు, కాగడా ర్యాలీలు ఇవన్నీ, నిన్న కూడా నేను ఉదయగిరిలో బ్రహ్మాండంగా 1000 మందితోటి కాగడా ర్యాలీ కూడా పెట్టడం జరిగింది. ప్రజల్లో ఇప్పుడు లేనంత విధంగా చాలా కోపోద్రిక్తులై ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అరాచకాలు పరాకాష్ఠకు చెందింది. అందుకనే రేపు ఇంకా 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో జనం తిరగబడతారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు. ఆయన తొందరగా బయటకు రావాలని చెప్పి ఈరోజు సిద్దేశ్వరంలో సిద్దేశ్వరుడితోటి మేము పూజలు చేయించి అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనస్ఫూర్తిగా ఆయన బయటకు రావాలని, కడిగిన ముత్యం రాగా బయటకు రావాలని కోరుకుంటున్నాను. ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కటిక సిద్దేశ్వరం శివాలయంలో ఈరోజు మేమందరం కలిసి మన ఇన్ఛార్జ్ పెద్దలు బొల్లి వెంకటరామారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారికి కోర్టులో పూర్తి సంపూర్ణ న్యాయం జరగాలని, తిరిగి ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రత్యేక పూజలు చేసామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని, ఎటువంటి రాజకీయ మచ్చ లేని చంద్రబాబు నాయుడు గారిని 74 సంవత్సరాల వయసులో ఒక శాటిజం అయినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సరే చంద్రబాబు నాయుడు గారి పైన ఒక అక్రమ కేసైన బనాయించి అతన్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టాలని చెప్పి ఈరోజు జైలు పంపడం జరిగింది. కానీ ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వలన చంద్రబాబు నాయుడు గారి యొక్క పేరు ప్రతిష్టలు ఈ రాష్ట్రంలోనే కాకుండా ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని గుర్తించుకుంటున్నారంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ అక్రమ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రయాణించడం వల్ల చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రతిష్టలు రెట్టింపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి. తెలుగు ప్రజలందరూ కూడా చింతిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ఆణిముచ్చలాగా నిర్దోషిగా వెలుపలికి వస్తారు. 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కానీయకుండా చేసే శక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఈ దైవ కటాక్షం వల్ల చంద్రబాబు నాయుడు గారు తిరిగి రాష్ట్రానికి మంచి ఆధిక్యతో ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి